RR Garden Restaurant. RR Garden Restaurant, Ravi Priyamal Edruga, Guntur Road, Ongolu. Proprietor, Adapala Venkateshwarlu. Phone, 8861-99009, 8864-99009. వర్షాకాలంలో ఉండే వాటర్ని స్టాగ్నేట్ అవ్వడం వలన మరి దోమలు వృద్ధి చెందడం, తర్వాత డెంగ్యూ లాంటి ఫీవర్స్ రావడం, ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడతామని తెలిసిన విషయమే. అయితే మనము ఇప్పుడు కనుక ఈ చలికాలంలో కంప్లీట్గా డ్రైన్లు కనుక క్లీన్ చేసి అలాంటి ఎక్కడికో డెబ్రీస్ అంటే మనకి ఇప్పుడు బిల్డింగ్లు కట్టేస్తున్నారంటే దాన్ని ఆ చెత్త తీసుకొచ్చి మనం డ్రైన్లో వేసేస్తున్నారు. కానీ పబ్లిక్ ఏమో మేము డ్రైన్ క్లీన్ చేయలేదు అని యొక్క కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. కానీ పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. మనం చెత్త కానివ్వండి, అలాగనే మన బిల్డింగ్ వేస్టేజ్ కానివ్వండి, డ్రైన్లు వేయడానికి ఆ డ్రైన్లు దానికోసం కాదు, మనం వాడుకున్న వాటర్ని పోవడానికి ఆ డ్రైన్ యొక్క పర్పస్. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అలాగనే చెత్తను కూడా మీరు ప్లాస్టిక్ కవర్లో వేసి డ్రైన్లో వేసేస్తున్నారు. అలాగే మన కొబ్బరి బొండాలు అవి తాగిన వాటర్ కూడా మనం కొబ్బరి బొండాలు తాగుతున్నాము, ఆ ఎంటీ బాటిల్ కొబ్బరి బొండం తీసుకొని డ్రైన్లో వేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి దోమలు రావడానికి, మనకు అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం. కాబట్టి దయచేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవ్వరూ కూడా డ్రైన్లు ఓన్లీ మనం వాడిన వాటర్ కోసం ఉపయోగించండి. అంతేకాకుండా మీరు వాడిన చెత్తని మనకి ఇంటికి ఎవరైతే వస్తున్నారో, మన ఆటోలు వస్తాయి కాబట్టి వాటిలో మీరు వేసి ప్రజలకు ఒక ఆరోగ్యానికి సహకరించవలసిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఒక వారం రోజులు ఈ వంగమొక్కల పాలనలో డ్రైన్ క్లీనింగ్ కానివ్వండి, అంతేకాకుండా చెత్త ఎక్కడ కూడా లేకుండా మొత్తానికి ఉన్న చోటంతా చెత్త ఎత్తడం, అలాగే క్లీనింగ్ మొత్తం కూడా ఈ యొక్క డివిజన్ అంతా కూడా క్లీనింగ్ చేయడానికి మీకు ఒక వారం టైం ఇస్తున్నాము, అలాగే 18 మంది స్టాఫ్ ఇస్తున్నాము. కాబట్టి మీరందరూ ప్రజలు నాయకులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క సమస్యలు వార్డులో ఉన్న అన్ని సమస్యల్ని, మీకు ఒక బల్బు వెలగట్లేదా, లేదంటే డ్రైన్ క్లీన్ లేదా, లేదంటే వాటర్ ఏమైనా లీకేజ్లు ఉన్నా, ఇవన్నీ సమస్యలు కూడా మీరు రెక్టిఫై చేస్తే తద్వారా మరి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సహకారంతో మేము ఖచ్చితంగా కూడా అన్ని పనులు కూడా చేసి ఒక వార్డు చాలా క్లీన్ వార్డుగా మేము తయారు చేయడానికి ముందుకు రావడం, మరి వారి ఆదేశాల మేరకు మరి మీ కమిషనర్ గారితో అలాగే మా స్టాఫ్ మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, శానిటైజ్ సెక్షన్ కానివ్వండి, అలాగే మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరము కూడా వచ్చి మరి వారం రోజులు మీ దగ్గరే ఉంటూ ప్రతి విషయంలో కూడా మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి చక్కగా క్లీన్ చేయించుకోండి, అలాగే ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకోండి.